మంచి నేపథ్యం ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళ నాయకులు సరిగ్గా లేరు. వైసీపీ కనుక గెలిస్తే ఇక్కడ దాని గెలుపు వైసీపీ అభ్యర్థి గెలిపోయితే నాకు ఆనందమే, నాకు ఇబ్బంది లేదు, మంచిదే. కానీ వైసీపీ అభ్యర్థి గెలుపు మన నిపుణులు తిట్టిన చంద్రశేఖరరావు గారి గెలుపు, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ నాయకులు కనుక ముఖ్యమంత్రి గారి గెలుపు. ఆంధ్రులు దగాకోరులు, ఆంధ్రులు నమ్మక ద్రోహులు, వాళ్ళని ఆంధ్రులను తిట్టిన వ్యక్తి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు. మనల్ని ఆంధ్రుల్ని పచ్చి బూదులు తిట్టిన వ్యక్తి నాయకుల్ని పాలకుల్ని ఆంధ్ర పాలకులు తిడితే కానీ ఆంధ్రుల్ని అగౌరవపరిచి ఆంధ్రుల అపగౌరవం దెబ్బతీసి కేసీఆర్ గారు అర్ధగోలుగా మనం తిడతా ఉంటే ఏ నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడలేదు. అదే కేసీఆర్ గారిని ఆయన ఏదైనా గౌరవం ఉంది, ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి, కానీ ఆంధ్ర పాలిటిక్స్ లోకి వచ్చి అంటే తెలంగాణలో ఆంధ్ర పాలకులు రాకూడదు, తెలంగాణలో ఆంధ్ర పార్టీలు ఉండకూడదు, కానీ దొడ్డి దారుణ తెలంగాణ నాయకులు వచ్చి కేసీఆర్ గారికి వచ్చి మాట్లాడటం మాకు సమ్మతం, ఎంత మాత్రం సమ్మతనీయం కాదు. మీకు సమ్మతమా మీరు ఆలోచించుకోండి. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి 2014లో వరంగల్కి వెళ్తే తెలంగాణ నాయకులు వాళ్ళని తండ్రి పెట్టారు, ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్ వద్దు, మీ పులివెందుల టైపు రాజకీయాలు మా తెలంగాణలో వద్దని పంపించారు. మరి అలాంటిది అలాంటి వ్యక్తిని ఏం చేయాలి? పెద్దలు కేసీఆర్ గారు తటస్థంగా ఉండాలి, మీరు తటస్థంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైతే సంతోషమే, ఆయనకి మేము వ్యతిరేకమే. మీ చంద్రబాబు గారంటే మాకు వస్తే మాకు నచ్చదు. ఆయన అవినీతమైన పాలన, ఆయన అభ్యర్థుల అవినీతి పాలన, ఆయన నియోజకవర్గానికి రిప్రజెంట్ చేస్తున్న ఎమ్మెల్యే అవినీతి పాలన మమ్మల్ని చాలా బాధ పెట్టింది. ఆయన పునర్వసనం తెలియజేశారు 2014లో, కానీ వాళ్ళు సరైన న్యాయం చేయలేకపోయారు. మీరు తెలుగుదేశం పార్టీని సమదూరంలో ఉన్నాం, వైసీపీకి సమదూరంలో ఉన్నాం, నేను మీ గుండెల దగ్గరలో ఉన్నాను. జనసేన పార్టీ ఈరోజు కోరుకుంటుంది ఒక్కటే, ఇంతమంది యువత వచ్చారు, యువతకి మీకు ఒక 2500 రూపాయలు నిరుద్యోగ వృత్తి కాదు కావాల్సింది, పార్టీ కేజీల బియ్యం కాదు కావాల్సింది, పార్టీకి సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చాను నేను జనసేనని. అలాగే తెలుగుదేశం వైసీపీ నాయకుల గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపునని నేను అర్థం చేసుకోగలను, కానీ అది మనల్ని కుదురుతిట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గెలుపు, ఆంధ్రుల్ని తిట్టిన చంద్రశేఖరరావు గారి గెలుపు, వైసీపీ గెలుపు మన మైలవరం నియోజకవర్గంలో. మనల్ని అడ్డగోలుగా తిట్టి మనల్ని తన్ని తరిమి తగలేసిన చంద్రశేఖర గారు ఈ రోజున వైసీపీ ద్వారా మన మైలవరంలోకి అడుగు పెడతా ఉంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి తల మీదకి ఎత్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే స్వతంత్రంగా పోటీ చేయాలి. ముక్కోణప పోటీ ఇది, త్రికోణప పోటీ ఇది, ముగ్గురం కొట్టుకుందాం, ఎవరైతే అత్యధికంగా సీట్లు వస్తాయో వాళ్ళని ప్రభుత్వాలను ఏర్పాటు చేద్దాం. అంతేగాని మీరు టీఆర్ఎస్ నాయకుల్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని దయచేసి దొడ్డిదారులు ఇక్కడ తీసుకురావద్దు. మీరు తెలంగాణలో మాట్లాడండి, నేను ఒకటే చెప్పాను చంద్రశేఖరరావు గారికి, మీరు మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే వచ్చి ఇక్కడ పోటీ చేయండి. జనం రన్నంటి మన పార్టీకే తోడుగా ఉన్నాడు కాబట్టి ఇవాళ కుట్రలు పండుతా ఉన్నారు, జగన్ 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 అని చెప్పి కలవరిస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో అంటా ఉన్న మాటలు మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ కూడా
తెలంగాణలో కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ గారట జగన్కు మద్దతు ఇచ్చాడట. ఆ కేసీఆర్ గారు జగన్కు 1,000 కోట్ల రూపాయలు డబ్బిచ్చాడట అని చెప్పి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ యాక్టర్ ఆయన కూడా ఇవే మాటలే మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎల్లో మీడియా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఇంకా అమ్ముడు పోయిన ఈ టీవీ ఛానళ్ళన్నీ కూడా సిగ్గు లేకుండా ఇవే మాటలే మళ్ళీ వాళ్ళంతా కూడా మాట్లాడతారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు 1,000 కోట్లు ఇచ్చారు జగన్కు అని అంటా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు ఆయన 1,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉండగా నువ్వేమైనా చూశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. లేదా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, లేదా కేసీఆర్ గారు ఏమైనా నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా చంద్రబాబు చంద్రబాబు నేను జగన్కు 1,000 కోట్లు ఇచ్చాను అని నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. సిగ్గు లేకుండా కనీసం నీ వయసుకు కూడా నీకు గౌరవం లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడడం నీకే చల్లుబాటు అవుతుంది చంద్రబాబు అని చెప్తా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు మద్దతు ఇస్తున్నది మాక లేక ప్రత్యేక హోదాక అని చెప్పి అడుగుతా ఉన్నాను పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అభ్యంతరము అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ప్రత్యేక హోదాకు మద్దతుగా వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇస్తా ఉంటే వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇవ్వకూడదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకుని హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకుని పొత్తు పెట్టుకుందామా అని చెప్పి మీరు ఇదే కేటీఆర్తో ఇదే టీఆర్ఎస్ పార్టీతో మీరు బేరాలు కుదుర్చుకోవడం సరవేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు మీరు మంచోళ్ళు వాళ్ళు మంచోళ్ళు, అదే మీతో పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళంతా అన్యాయస్తులు వాళ్ళంతా దుర్మార్గులు అని చెప్పి ఎలా అంటావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం తోడుగా ఉంటే రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు కాపాడబడతాయి అని, జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్ ఫండ్ ఫామ్ చేసి ఆ ఫెడరల్ ఫండ్ ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అన్న అంశానికి వేరే రాష్ట్రం ద్వారైనా కూడా ఆయన ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు తెలిపితే దానికి హర్షించాల్సింది పోయి సిక్కు మాలిన విధంగా మాట్లాడటం మీద చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలకు తోడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీలు కూడా జతైతే 42 మంది ఎంపీలు ఒకే దాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం మద్దతిస్తూ నిలబడితే దాని గురించి హర్షించాల్సింది పోయి దాని గురించి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తామా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే బాబు, ఇదే ఆయన పార్ట్నర్, ఇదే బాబు, ఇదే ఆయన పార్ట్నర్, ఆయన యాక్టర్, వీళ్ళంతా గత 5 సంవత్సరాలలో
ఎన్నిసార్లు కేసీఆర్ గారిని పొగిడారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఈ యాక్టర్లు, పార్ట్నర్లు, ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఓటుకు కోట్లతో దొరికిపోయాడు ఈ బాబు. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడు ఈ బాబు. పారిపోయి వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో భావోద్వేగ తెలంగాణలో మన ప్రజలు అక్కడ ఉన్నారు అని, మన వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి కనీస జ్ఞానోదయం, కనీస జ్ఞానం కూడా లేకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. పవన్ ఈ యాక్టరు, ఈ పాక్టర్ కూడా మాట్లాడతాడు. ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ టీవీ ఫైల్ కూడా మాట్లాడతాయి. ఇదే అడుగుతా ఉన్నా నేను. తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులను, ఏపీ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తా ఉంది అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళు నిజంగా బెదిరిస్తా ఉన్నారు అని అంటా ఉన్నావు, మరి ఈనాడు రామోజీరావు గారిని బెదిరించారా అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని బెదిరించారా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయి, మళ్ళా ఆస్తులు ఏమైనా వాళ్ళు ఏమైనా లాక్కున్నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అన్యాయస్తుడు అని అంటే, రాజకీయ లాభం కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి మన వారికి అక్కడ ఉన్న మన వారికి అపకారం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలను ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.